నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి చంద్రబాబు నాయుడు గారు పొత్తుల గురించి అయితే మాట్లాడడానికి ఢిల్లీ వెళ్ళారు అయితే దీనికన్నా ముందు ఏంటంటే జగన్ నిగం వర్గం అయితే ముందే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందే అక్కడికి వెళ్ళి వాలిపోయారని తెలుస్తుంది అయితే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అంటే ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తారు ఏంటనేది మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తే హస్తినాకి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పొత్తుల విషయం మాట్లాడడానికి వెళ్ళారు మనకి అది అందరికీ తెలుసు కానీ దానికన్నా ముందే జగన్ నిఘా టీం అక్కడికి వెళ్ళినట్టు కూడా సమాచారం వస్తుంది సార్ అసలు ఎందుకు వెళ్ళినట్టు ఏ అంటే ఏ రకమైన సమాచారం వాళ్ళు అక్కడ సేకరించే అవకాశం ఉంది సార్ భయం 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 అంటే ఏంటి ఓటమి భయం కనపడుతుంది ఎవరి మీద నిఘా పెడతావు వాళ్ళ వల్ల నీకు ఏదైనా ప్రమాదం ఉంది అంటే వాళ్ళ కదలికల పైన నువ్వు నిఘా వేస్తావు అనమాట ఇప్పుడు చంద్రబాబును చూస్తే భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ చూస్తే భయపడుతున్నారు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా వాళ్లే కనపడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఇక నిద్ర లేని రాత్రుల్లాగా మనకు కనపడతాను ఎందుకంటే గెలుపు పట్ల విశ్వాసం ఉంటే చేసింది నేను మంచి అన్న నమ్మకం ఉంటే ఈ కాపలాలు అవసరం లేదు ఈ నిఘాలు అవసరం లేదు ఆయన ఎవరిని కలిస్తే మనకెందుకు ఆయన ఎటు సంప్రదిస్తే మనకెందుకు ఎక్కడ చర్చలు చేస్తే మనకెందుకు ఆ ధీమా ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో ఆ ధీమా మచ్చుకు కూడా కనపట్టలేదు కారణం ఏంటంటే ఆయన ఫెయిల్యూర్స్ ఒకవైపు ఏమో హామీలు నెరవేర్చలేకపోయాడు మేనిఫెస్టో హామీలు నవరత్నాలు ఏది కదిలిచ్చినా కూడా ఆయన సక్సెస్ చేయలేకపోయాడు మరోవైపు ఏంటి యంత్రాంగం ఆయనకు సహకరించట్లేదు అధికార యంత్రాంగం కూడా ఆయన తిరగబడింది టీచర్లంతా తిరుగుబాటు చిరు ఉద్యోగులు ఆశా వర్కర్లు అంగన్వాడీలు పారిశుధ్య కార్మికులు నరేగా ఫీల్డ్ అసిస్టెంట్లు మున్సిపల్ వర్కర్లు ఏ విభాగాన్ని కదిలిచ్చినా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తిట్టుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరలేదు ఒకటో తారీఖు జీతం ఇచ్చే పరిస్థితి లేదు ఐదేళ్లలో ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఏ పెన్షనర్కి కూడా ఒకటో తారీఖు ఉద్యోగం అటు జీతం కానీ ఇటు పెన్షన్ కానీ పడలేదంటే ముప్పై వేల కోట్ల బకాయిలు ఉన్నాయంట ఎవరికి ఎంప్లాయీస్కి వీళ్ళెవ్వరూ సహకరించట్లేదు ఇదొక భయం మరోవైపు ప్రజలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది తీవ్ర వ్యతిరేకత కనపడుతుంది వీళ్ళు వెళ్తే గడప గడపకి వాళ్ళు తలుపులు మూసేసుకుంటున్నారు వాళ్ళు తాళాలు వేసేసుకుంటున్నారు వీళ్ళు ఏ ఊరు వెళ్తే ఆ ఊరి పైన అన్ని ఇళ్ల మీద పసుపు జెండాలు కడుతున్నారు మనం చూసాం గడప గడప అనే ప్రోగ్రామ్ ఎలా ఫెయిల్ అయిందో జగన్మోహన్ రెడ్డి గత పది ఐదేళ్లలో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడు ఆయనంతవరకు ప్యాలెస్ ఎప్పుడో నెలకోసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడే సెక్రటేరియట్కి వెళ్తాడు రోజు వెళ్ళడు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ఎవరి దగ్గర వినతి పత్రాలు స్వీకరించడు నీ బాధ ఏంటి నీ కష్టం ఏంటి అని ఎవరిని ఒకళ్ళను కూడా ఏ రోజు పిలిచి అడిగిన పాపాన పోలేదు తీవ్ర అసంతృప్తి ఎందుకు వచ్చింది వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఇవే కారణాలు ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగుల్లో అసంతృప్తి ఆయనకు ఓటేసినటువంటి ప్రజల్లో అసంతృప్తి మనం చూస్తున్నాం వ్యతిరేకత మనం చూస్తున్నాం చివరికి ఆయన కుటుంబ సభ్యులే ఆయన పైన తిరుగుబాటు మనం చూసాం తల్లి దూరం అయిపోయింది చెల్లెళ్ళిద్దరూ తిరగబడ్డారు అటు షర్మిల అసలు గల్లీ గల్లీ తిరుగుతూ మీటింగులు పెట్టి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతాను పులివా నువ్వు పిల్లివా అని అడిగింది నీ పంజా బీజేపీ ఎత్తుపోయిందా ఎవరు అడుగుతున్నారన్నమాట ఆయన చెల్లే కదా ఇప్పుడు ఏ చెల్లి అయితే గత ఎన్నికల్లో బై బై బాబు అనే క్యాంపెయిన్ చేసి చంద్రబాబును ఓడించిందో అదే చెల్లి ఐదేళ్ళు అయ్యేసరికి బై బై జగన్ అంటుంది ఈసారి కూడా అంటే లాస్ట్ సార్ బాయ్ బాయ్ బాబు అంటే బాబు గారు ఓడిపోయారు ఈసారి బాయ్ బాయ్ జగన్ అంటే కాబట్టి జగన్ ఓడిపోయే అవకాశం అంతే కదా ఎందుకంటే ఇప్పుడు నీ గురించి నీ శత్రువు చెబితే నాకేదన్నా అపనమ్మకం నీ గురించి నీ ఇంట్లో వాళ్ళే చెబితే నేను నమ్మకం చేస్తాను మా వాడు మంచాడు కాదు మా వాడు చెడ్డోడు మా వాడు ఓట్లే బాగండి అని ఎవరు చెప్తున్నారు నీ సొంత చెల్లి షర్మిల నీ చెల్లి సునీత చెప్తుంది నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మా అన్న కోటే వద్దంది అవును ఇవాళ వాళ్ళ చెల్లెళ్ళు పడుతున్న కష్టాలకే అన్నయ్య కారణమని వాళ్ళు నిందిస్తున్నప్పుడు ప్రజలు నమ్మకుండా ఎందుకుంటారు ఇలాంటి వ్యక్తినా మనం ఓటేసి గెలిపించింది మరో ఛాన్స్ ఇతనికి ఇవ్వకూడదు అన్న నిశ్చితాభిప్రాయానికి ఎన్నికలకు మూడు నెలల ముందే వచ్చేశారు ఇప్పుడు ఆ భయం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వెంటబడతా ఏది నెరవేర్చని హామీల భయం మేనిఫెస్టో హామీల భయం అధికార యంత్రాంగంలో అసంతృప్తి భయం ప్రజల్లో వ్యతిరేకత భయం కుటుంబమే తిరగబడిందనే భయం అటు ప్రతిపక్షాలకి వేరు ఏది తెలుగుదేశం అంటే భయం జనసేన అంటే భయం బీజేపీ అంటే భయం అంతకే కదా ఈ భయం వల్లే వాళ్ళ మీద కేసులు ఈ భయంతోనే వాళ్ళని జైళ్ళకి పంపాడు ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నాడు అనేసరికి చంద్రబాబు కన్నా ముందే అక్కడ నిఘా బృందం వెళ్ళింది ఎవరా నిఘా బృందం ఇంటెలిజెన్స్ వాళ్ళు ఐపాక్ సజ్జల భార్గవరామ సజ్జల రామకృష్ణారెడ్డి కొరుకు పేరేంటి సజ్జల భార్గవ్ టీం అంతా అక్కడ చేరింది ఆయన ల్యాండ్ అవగానే ఇప్పుడు కసేపటికి ఎప్పుడో దిగుతాడు ఇది సాయంత్రం ఢిల్లీలో ల్యాండ్ అవగానే రిపోర్ట్ పంపిస్తారు మెసేజ్ ల్యాండెడ్ ల్యాండెడ్ సేఫ్ ఆయన పలానా హోటల్కి వెళ్ళాడు ఆయన పలానా చోట బస్ చేశాడు గల్లా దేవి ఇంట్లో ఉన్నాడనో కనకమేళ్ళ రవీందర్ ఇంట్లో ఉన్నాడనో ఈ మొత్తం ఇక మినిట్ టు మినిట్ పంపిస్తారనమాట ఢిల్లీ నుంచి వెళ్ళి ప్యాలెస్కి వస్తుందనమాట వాళ్ళ నుంచి ఇక వస్తుంది ఇది అంతా కూడా నీకేంటి భయమే కదా నిజంగా నీకు భయం లేకపోతే ఆయన ఎడదిరిగితే మనకెందుకు ఏ ఊరు వెళ్తే మనకెందుకు మనకి ఓట్లేసేది వీళ్ళు అభివృద్ధి చేసే అభివృద్ధి అనేది జరిగితే ఈ ఈ రోజు నా ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వచ్చేది కదా ఇంత భయం ఉండేది కాదు కదా నువ్వు పోలవరం కనుక కంప్లీట్ చేసి ఉంటే చంద్రబాబు ఎక్కడికెళ్తే మనకెందుకు పోలవరమే ఓట్లు వేయించేది నువ్వు అమరావతి కనుక కంప్లీట్ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్తే మనకెందుకు అమరావతే ఓట్లు వేయించేది అంటే ఏంటి తన మీద తనే నమ్మకం కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి తన మీద తనే విశ్వాసం కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి నీడను చూస్తే భయపడుతున్నాడు షర్మిలెవరు ఆయన నీడే కదా సార్ అంటే ఒకప్పుడు ఎంతో కష్టపడి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి సీఎం కు చెక్కించిన చెల్లె రోజు ఇంత వ్యతిరేకత చూపిస్తుంది అంటే ప్రజలలో ఇంకా తీవ్ర వ్యతిరేకత ముందు నుంచే ఉంది ఇప్పుడు ఇంకా బలపడింది అనుకోవచ్చా సార్ మన మనం అంతే కదా తన నీడను చూసి తను భయపడే ఒక మానసిక పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి చేరాడు ఆ భయంతోనే చంద్రబాబు అంటే వణికిపోతున్నాడు పవన్ కళ్యాణ్ అంటే వణికిపోతున్నాడు ఈ వణుకుని ఈ భయాన్ని కప్పి కోసం మేకపోతు గాంభీర్యం నటిస్తున్నాడు సో అయితే ఈ అంటే మొన్న జరిగిన సదస్సులో చెప్పారు సార్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ గెలిపిస్తే వైజాగ్ని రాజధాని చేస్తాను కూడా చెప్పడం జరిగింది కదా సార్ మరి దీన్ని ఎలా చూసుకోవాలంటే మళ్ళీ గెలుస్తారనే నమ్మకం వాళ్ళకి ఉందంటారా ఇంకా నమ్ముతున్నారా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఒక మానసిక రుగ్మత చేయంది చేశాను అంటాడు జరగంది జరిగింది అంటాడు దాన్నే మొన్న లోకేష్ బాబాయ్ ఎక్కడ మీటింగుల్లో విన్నా ఏదో మైథో మానియానో అన్నాడు ఏదో జబ్బు అనమాట అట్లాగే ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసేసా అంటాడు ఒకటిదే వన్ పర్సెంటే అమలు చేశాడు అంటే అన్ని రివర్స్లో తెలుసుకోవాలి ఆయన పరిపాలనే రివర్స్ పరిపాలన కదా ఆయన టెండర్లు రివర్స్ టెండర్లు ప్రాజెక్టులు రివర్స్ ప్రాజెక్టులు డెవలప్మెంట్ రివర్స్ డెవలప్మెంటు వెల్ఫేరు రివర్స్ వెల్ఫేరు నూటపాదిక స్కీములు రద్దు చేశాడు నూటపాదిక పథకాలు రద్దు చేశాడు బీసీలై ముప్పై నాలుగు గంట ఎస్సీలై ఇరవై రెండు ఎస్టీలై పదిహేడు ముస్లింలవి ఒక ఇరవై ఇలా నూటపాదిక స్కీములు రద్దు చేశాడు రద్దు చేసిన ప్రతి స్కీమ్ పేరుతో ఒక బటన్ నొక్కాడు అనమాట అంటే నూట ఇరవై నాలుగు బటన్లు నొక్కాను అంటే అర్థం నూట ఇరవై నాలుగు స్కీములు రద్దు చేశారు